Hi Andy. Assalamu alaikum. Namaskaram. Andre alagunnarandi baagunnaru kada. Nenaithe chaala baagunnanandi. Meeru kuda naalage baaguntarani anukuntunnanu. Ee vela meeku andarki deepavali subhakanchalandi. Meeku deepavali subhakanchalu cheptunnanandi andarkine. పిల్లలు జాగ్రత్తగా కాకర పువ్వతులు కానీ బాంబులు కానీ ఏదన్నా బాంబులు మీరు కాల్చని కొంటే పిల్లలకి చెప్పండి. శానిటైజర్ రాసేకోవద్దు. వేలమట్టుకి మీరు దయచేసి పిల్లలందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. కొళ్ళు కదిని తూలిపతి చాలా జాగ్రత్తగా ఉండాలా. చేతులే కాలుతాయి పిల్లలకి తెలియదు కదా. అవి భూచక్రాలు అది వెలిగించేసి వాటి మీద ఆడతారు. పిల్లలకి కాటన్ బట్టలు అది వేసుకొని కాల్పించండి. శానిటైజర్ అది రాసుకొని ఆ కాకర పువ్వతులు కానీ బాంబులు కానీ లేదంటే అగ్గిపెట్లు పిల్లలు కాలుతారు కదండి పిల్లలు, అది కానీ మీరు కాల్చొద్దండి. ఎలుగుతప్పుడు సింజరుబుడ్లో ఎలుగుతప్పుడు పిల్లల దగ్గరుండి కాల్పించండి. చాలా డేంజరు. పిల్లలకు తెలియదు కదండి. మీరు దగ్గరుండి పిల్లలకి అందరికీ కాల్పించండి. ఇవాళ ఇడి ఏంటంటే మొక్కలకే గుప్పు తవ్వి కంపోస్ట్ ఎత్తానండి. నా చిన్నప్పుడు మేము రైతు కుటుంబం కదండి. మా అమ్మ నాన్న వ్యవసాయం చేసేటప్పుడు అలా అన్నారు. కూలెట్టి గుప్పు తవ్విచ్చారండి మొక్కలకే. అది కొంచెం ఇనుముతో తవ్వితే మొక్కలంటే బాగుంది అంట. అదే ఏదో సాట చెప్పారు. మీరు నవ్వకండి సాట చూసి ఇనుము తగిలితేనంట ఇళ్ళలేదంట మొక్క. అలాగన్నారు అలాగా మా ఇనుముతో దేనితో అన్నాని మొక్కని ఎలాగ అటు ఇటు గెలిగితే ఎయిర్ గెలిగితే బాగా రూట్ సిస్టమ్ బాగుంటుందంట, ఏరియా బాగుంటుందంటండి, భూమి గల్లవుతుందంట. చిన్నప్పుడు మా నాన్నదిని కూలీలు పెట్టి గొప్పు తవ్వించేవారు. కందిసేనికని దేనికన్నానే ప్రతిదానికి గలుబది తీయించేవారు. అలా అది ఇప్పుడు మీకు గుర్తు చెప్తున్నాను. అవన్నీ మీ పిల్లలకి ఈ తరమాలకి తెలదండి. ఇవాళ మన మొక్కలకే మన మిద్ది తోట మీద మన మేడ మీద మొక్కలకే గొప్ప తవ్వుదామండి. మొక్కలకే అంటే చాలాసార్లు తవ్వాను కానీ మీకు ఇవాళ తవ్వేసి కొంచెం కంపోస్ట్ ఎత్తానండి. నేను ఎలాగ మొక్కలకి అన్నీ గుప్త వేసి కంపోస్ట్ ఎత్తానో మీకు చూపెడతానా. ఇంకా మిగిలిన ముచ్చట్లు ఉంటే తర్వాత మాట్లాడితేనే వర్షం ఒకటి వచ్చేలా ఉందా చూడండి. అందుకే వర్షం ఒత్తిడి తోగితే బాగుంది అండి. నేను ఇవాళ కంపోస్ట్ వేద్దామండి. కంపోస్ట్ కిచెన్ వేస్ట్ వేసాను మొన్న. ఇంకో కంపోస్ట్ చూడండి, కంపోస్ట్ ఎత్తాను. ఇదిగోనండి ఇంకో ఇంకో ఈ కంపోస్టు మొక్కలకే అన్ని మొక్కలకే గుప్పుడు గుప్పుడు అలాగే ఎత్తాను. శుభ్రంగా గుప్త వేసి మొక్కలు అన్నట్లకి కొంచెం డల్గా ఉన్నాయండి. నేను ఇది కొని తెచ్చానండి. నేను చేసిన కంపోస్టు మొన్న చూపించాను కదా, పోయిన ఈడియోలో చూపించానండి. ఇంకా కంపోస్ట్ ఎత్తున్నాను కానీ ఇంకా తయారలేదండి. తయారైన తర్వాత అది ఎత్తాను. ఇప్పుడు ఇది కొని తెచ్చాను. మొక్కలు కొంచెం డల్గా ఉన్నాయి అనేసి గొప్పది తవ్వేసి అన్ని మొక్కలకి ఎత్తానండి. నేను అలాగెత్తాను, మీరు చూద్దరు. ముందు మొక్కలకే గుప్త ఉండండి, మీకు అది చూపెడతాను. రండి ఈడేలోకి వెళ్ళిపోదాం. బీరపాజు చిక్కుడు పాజు ఉన్నాయి ఇక్కడ. బీరపాజు చిక్కుడు పాజు ఉన్నాయండి. వీటికి మొక్కలు కొంచెం డల్గా ఉన్నాయి. వీటికి గెలికేసి చూడండి. మనం ఎప్పుడన్నా సరే ఇగో ఇలా ఉండాల. ఇగో ఇలా ఉంటే మొక్కలు ఏరు బాగుంటుందండి. ఇదిగో చూడండి ఇలా ఉండాల. పొడి పొడిగా ఉండాలి మొక్కలు. ఎలుగుంటే మొక్కలు బాగా ఏర్లు బాగా వెళ్తాయి, కాయలు అవి బాగా వస్తాయి. ఇగో చూడండి దీనికి అంతే గుప్త వేసి ఇళ్ళకి ఇగో అంతంత వేసేయడమే అన్న మొక్కలకైనా. ఇది బీరపాజు. ఇవి ఎన్ని మొక్కతో గెలిగితే బాగానే గొల్లాతాయంట. ఏర్లకి తగలకుండా జాగ్రత్తగా తవ్వాల. ఈ సైడ్లో అంట అదిని ఇలా కెలుక్కొని కొంచెం వేసుకుంటే చూడు ఇదంతా నల్ల బంగారం. ఎల్లిపోయి తొక్కలు వేసేస్తే ఎల్లిపోయి మొక్కలు ఇవో
నాటేస్తాను ఎల్లుల్లి పోయి మొక్కలు ఇందులో ఎత్తే ఇంకా గుచ్చేస్తాను ఇందులో నేను వేయలేదు ఎల్లుల్లి పోయి తక్కువ అయ్యి ఇందులో పెడితే నాటేని అవన్నీ అయ్యే ఒక్కో దాంట్లో అంతే చాలు ఇంతంత గుప్పుడేసి అన్నట్లకి ఇది బెండ సెట్కి బాగా ఇంకో చూడండి కట్ చేసాను పొడుగు వెళ్ళిపోయింది కదా కట్ చేశాను ఈ సైడ్లో అంట పిల్లకలు వచ్చేసి చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో ఇగో ఈ కాయలు వచ్చినాయి ఇగో దీనికి ఇంకా పోత వస్తుంది ఇగో దీనికి కాయలు వచ్చినాయి ఇంకా బాగా వస్తాయి కంపోస్ట్ వస్తే ఇంకా బాగా వస్తుంది పెద్ద మొక్కలకైతే కొంచెం ఎక్కువ వేసుకోవాలి చిన్న మొక్కలకైతే తక్కువ వేసుకుంటే చాలు ఇది యాపిల్ బేర్ చెట్టు చెట్టు నిన్న కాయలు ఉన్నాయి ఇప్పుడు చూపించిన హార్వెస్ట్ అయితే చూపెడతాను దీనికి మంచి ఫుడ్ అందించాలి ఇప్పుడు ఎన్ని మొక్కలు ఒక ఎత్తు ఈ మొక్క ఇంకొక ఎత్తు బత్తాకాయ బత్తా చెట్టు యాపిల్ బేర్ చెట్టు ఇందులో దానం చెట్టు ఉన్నాయి ఈ మూడాటికి మూడేసి గుప్పుడు వేసేద్దామండి కాకరపాజు ఉంది సిక్కుడుపాజు పెట్టాను ఇగనండి కాకరపాజు ఇదేం బత్తాయి చెట్టు మన బత్తాకాయలు తీసినాను కదా ఇంకో కాకరకాయలు వస్తున్నాయి కాకరకాయలు వచ్చేటప్పుడు కొంచెం దీనికి బూస్ట్లాగా అందించామనుకో ఫుడ్ ఇంకా మనకు బాగా మంచి కాయలు వస్తాయి మనలాగే మనకు నచ్చినాయి ఇక ఈ గొల్ల చేస్తే మొక్కలు బా నేను కాయ పోత ఉండేట్లకే ఫుడ్ అందించాలి బాగానే ఇదిగోనండి బొబ్బా చెట్టు బొబ్బా చెట్టుకి బాగా కేర్ తీసుకోవాలి ఎక్కువగానే ఇది మాకు మంచి బూస్ట్ ఎనర్జీ అందుతుందండి చాలా సార్లు తిన్నాము ఎంత హ్యాపీగా తిన్నాము ఈ పళ్ళు తింటప్పుడల్లా చాలా హ్యాపీగా ఉన్నామండి అందుకే దీనికి కూడా ఇగో బొబ్బాయి చెట్టు అండి ఇది నిమ్మ చెట్టు అండి అలవేరా వేస్తే మళ్ళీ సిగిరి వచ్చింది బతికింది అన్నాను కదా ఇదేనండి ఇదిగో చచ్చిపోయిదానికి అలవేరా వేసాను అలవేరా వేస్తే మళ్ళీ ఎలాగా సిగిరి వచ్చింది ఇంకా కాయలు అయితే రాలేదండి దీనికి కూడా కొంచెం ఎత్తాను ఇది గొప్పతో వేసి ఇదిగో ఇది వాకాయ చెట్టు అండి మన ఈడియా పెట్టాను కదా వాకాయ చెట్టు జాన్ చెట్టుని జాన్ చెట్టు అయితే కాయలు వచ్చినాయి ఇంకా కాయలు ఎప్పుడు వస్తాయి అని చూస్తున్నాను దీనికైతే ఇంకా కాయలు రాలేదండి కాయల కోసం ఎదురు చూస్తున్నాను మరి ఎప్పుడు వస్తుందో తెలదో అందుకే దీనికి కూడా మొక్కలకే తవ్వేసి దీనికి కొంచెం ఫుడ్ ఇద్దామండి ఇది సీతాఫల చెట్టు అండి దీనికి కూడా ఇంకా కాయలు రాలేదు కాయల కోసమే చూస్తున్నాను ఇందులో కాకరపాజు ఉండదండి మొక్క చిన్నదే కానీ చెట్టు నిండా కాయలు ఉన్నాయండి అగో చూడండి ఎంత కాయలు ఉన్నాయో ఈ పాజుదే అగో కాయ ఇదిగో ఇక్కడ కాయ ఉందండి ఇదిగో ఇది కూడా దందే ఇదిగో చూడండి ఇలాగ బలంగా మనం అందించామనుకో ఆకాకి కాయ వస్తుందండి ఇదిగో ఇవన్నీ పుంజులు ఇగో ఈ పుంజులన్నీ నిలబడిపోతాయి అండి మీరు కూడా అలాగే కంపోస్ట్ ఇంట్లో తయారు చేసేది కానీ ఇంట్లో తయారు చేసేది ఆల్రెడీ లేకపోతే మనము నర్సరీలో కానీ లేకపోతే ఇత్తనాలు అమ్మి షాపులో కానీ ఉంటుందండి మీరు కొని తెచ్చుకొని మొక్కలకు కొంచెం ఎక్కువ వేయొద్దు కొంచెం వేయండి ఇది వర్మి కంపోస్ట్ చాలా బలం అండి మొక్కలకే ఇది తెల్లనేరాడండి ఇది ఇంకా కాయలేదు దీనికి కూడా కొంచెం ఇస్తాను ప్రతి మొక్కలు చిబడుతున్నాను కదా ప్రతి మొక్కలు కూడా ఇలాగే కంపోస్ట్ నేను చేసుకుంటే తెలియజేస్తున్నానండి అంతే నాకు డౌటు కొంచెం అయినా బలంగా ఇస్తే ఇంకా బాగా వస్తాయి కదా కాయలని ఆశ
ఇది చూడండి, మీకు నాకు పెసలే మీకు పెసలేనండి. ఈ చెట్టు మొన్న వేసాను కదా జాన్ చెట్టు, అది ఎంత వచ్చిందండి, చెమ్మంత వచ్చింది. దీనికి జాంకాయ రెడ్ జామ్ తైవన్ జామ్ అండి. ఆ కాయ తీసి కానీ మళ్ళీ మొగ్గలు వస్తాయి. ఇగో చూడండి మొగ్గలు, ఇగో దీనికి మళ్ళీ పుడ్డిస్తే మాకు మంచి పళ్ళు ఇస్తాయండి, పళ్ళు ఇస్తుంది అది. అందుకే దీనికి కూడా కెలికేసి బాగా గొప్పతవి, దీనికి బాగా ఫుడ్ అందిస్తానండి. ఈ అంజీర్ చెట్లు కూడా కాకరపోచు ఉందండి. ఇదిగో అంజీర్ చెట్టు చూడండి కాయలు, ఇదిగో కాయలు చూడండి ఎన్ని ఉంటాయి అంజీర్ చెట్టుకి. ఈ కాయలు కాస్తప్పుడు ఇవన్నీ కాయలు వచ్చేస్తాయండి. ఈ కాయలు కాస్తప్పుడు మనం మంచి ఫుడ్ అందించామనుకో మనకే మంచి పళ్ళు, ఇవన్నీ పళ్ళు దిగిపోతాయండి. దీనికి నేను అనుకుంటున్నాను మరి బలంగా తక్కువ వచ్చిందేమో అని అనుకుంటున్నానండి. అందుకే కొంచెం కంపోస్ట్ వస్తున్నాను దీనికి కూడాని, చూద్దాం ఒక వారం రోజులకి ఎలాగొంతాయో. మీకు ఒక వారం రోజుల తర్వాత దీని రిజల్ట్స్ ఎలాగుందో చూద్దామండి. చూడండి ములం చెట్టు, ఐదే కాయలు నిలబడి ఆ పూత అంతా రాలిపోయింది శుభ్రగానే. అందుకే దీనికి కూడా కొంచెం ఆనపకాయలు ఉన్నాయి, రెండు ఆనపకాయలు దిగినాయి. మొన్న కాయ కోస్తేనే ఇంకోటి ఉంది, ఇంకొక రెండు కాయలు ఉన్నాయి, అవి కూడా రెండు మూడు రోజులు హార్వెస్ట్ అయితేనే దీనికి కూడా గొప్ప వేసి దీనికి కూడా ఇద్దాము. దీంట్లో ఆనపాజ ఉందా బీరపాజ ఉందా, ఇదిగో ఇది చూడండి. ఇది కూడా ఆనప చెట్టుకి ములం చెట్టుకి ఎక్కువ వాటర్ వేయకూడదండి, ఎప్పుడు తడి పొడిగానే ఉండాలా. అలాగే అనేసి ఈ బీరపాజకి వేయలే పోతున్నాము. ఇదిగో అలాగే వేయడం అనేస్తే ఇది ఆనపాజ డల్ అయిపోతుందండి, ఏం చేయాలో అర్థం కాలేదు. ములం చెట్టుకి ఎక్కువ వాటర్ వేస్తే ఏమైపోద్దండి భయం, అందుకే భయపడుతున్నాను. ఏదైనా వేసేస్తున్నానండి. ఇదిగో చూడండి దీనికి కూడా కంపోస్టు. ఇంకేరే మొక్కలు ఇంక ఈసారి అయిపోతే ఇంక నేను ఏరే మొక్కలు ఏరే పాజులు ఎట్టనండి ఇందులోని, ఏం చేయినా కావలేదు. ఎక్కువ వాటర్ ఎత్తే ములం చెట్టు బాధ, తక్కువ వాటర్ ఎత్తే అన్నపాజకి బాధ, అన్నపాజ డల్ అయిపోతుందండి. ఇది స్టార్ ఫుడ్ చెట్టు అండి. మొన్న మొక్కలన్నీ పెట్టాను కదండి కంపోస్ట్ చేసి, ఇదిగో మళ్ళీ కంపోస్ట్ చేస్తున్నాను. ఇంకో ఈ అడుగుని ఇవన్నీ వేసి మీదని మట్టి వేసానండి, ఇది మళ్ళీ కంపోస్ట్ అయిపోద్దా. ఓ నెల రోజు ఎలగొదిలేస్తేనే మీకు చిబెడతామని ఇవన్నీ గెలుపుతున్నాను. ఈ లోపుని కిచెన్ వేస్ట్ కాయగూరలు అన్నీ ఉన్నాయండి. ఇంకో రెండోది మిగిలిది మళ్ళీ ఇందులో ఎత్తున్నాను, ఇది నిండిపోయింది కదా ఇందులో ఎత్తున్నాను. ఈ రెండు నిండిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇంకో ఇలాంటి దాంట్లో వేసి మట్టి ఎత్తానండి, అందుకే దీన్ని మట్టి వేయలేదు. ఈ పుల్లిగా నిండిన తర్వాత అప్పుడు ఒక దాంట్లో వేసి మట్టి ఎత్తాను, అందుకేనండి ఇందులో ఎత్తున్నాను. ఏటి కదండి నేను మొక్కలకి వేసేది, ఓన్లీ నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తయారు చేసి ఎత్తానండి. ఏరా ఏ మొక్కలకి ఏటి అయినండి, నేను చూశారు కదా నేను ఏటి ఏ లిక్విడ్లు నేను తయారు చేసుకుండియే కిచెన్ వేస్ట్. ఇవి మామూలుగా బియ్యం కడిగిన కొడుగు ఇవే ఎత్తానండి. కాయగూరలు మరగబెట్టి కాయగూరలు కొడుగులే మరగబెట్టేసి అయ్యి ఎత్తాను, అయ్యానండి నేను మొక్కలకి వేసేది. నేను రెండోది ఏమి వేయలేదు, అప్పుడప్పుడు ఏపనని స్ప్రే చేస్తాను, అలవేరా స్ప్రే చేస్తానండి. వీటిలో ఓ దండ్లో కొత్తిమీర వేసానండి, ఓ దండ్లో పాలకూర వేసినాను, ఓ దండ్లో గోంగూర వేసాను, ఓ దండ్లో మెంతికూర వేసానండి. మూడట్లేనని ముందు తీసేసుకున్నాను, ఇప్పుడు మళ్ళీ వేసానండి. మూడు రోజులు అవుతుందా వేసి ఇంకా మొలకలు రాలేదు, మొలకలు వచ్చిన తర్వాత మళ్ళీ మిక్సీ పెడతాను. చూడండి చాలా విలువైన మొక్క, కాయలు ఎప్పుడు వస్తాయా ఎప్పుడు పండు తింతమా అని నేను చూస్తున్నాను. చిన్న మొక్క తెచ్చానండి డ్రాగన్ ఫ్రూట్, ఇది చూడండి ఎలా పెద్ద అవుతుందో. దీనికి కూడా గొప్పతవ్వి కంపోస్ట్ ఇద్దామండి. ఇది ఎప్పుడు కాస్తుందా అని చెప్తున్నాను దీనికి వెళ్ళి.
ఎదురు చూస్తున్నానండి మీకు అందరికీ ఇది ఎప్పుడు పండొస్తుందో మీకు అందరికీ ఎప్పుడు ఇచ్చి పెడదాం అనేసి ఇది డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అండి చిన్న మొక్క ఇగో ఇంత మొక్క తెచ్చానండి ఇది ఇలాగ పెద్ద అయింది మరి ఎప్పుడు కాయలు వస్తాయి ఇది పువ్వ ఏటో తెలియదు మరి పువ్వు అనుకుంటున్నాను ఇది దీనికి కూడా కొంచెం కంపోస్ట్ ఎత్తే ఏమో కాయలు వచ్చేస్తే అందరిలాగా నేను సక్సెస్ అయినట్టే ఇది నిమ్మ చెట్టు అండి నిమ్మ చెట్టు ఊరి నుంచి తెచ్చాను కదా అంటు కట్టి ఊరిని ఊర్లో అంటు కట్టి తెచ్చాను కదండి ఇది చూడండి ఒకసారి పోత వస్తుందే దేవుడి దయవల్ల నేను తెచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నానండి కాయలు నిలబడితే పర్లేదు ఇవన్నీ కాయలు నిలబడితేనే ఆశిస్తున్నానండి పోత వస్తుందా దీనికి కూడా కంపోస్ట్ ఎత్తానండి వేద్దాం దీనికి కూడాని కొంచెం బలం ఇద్దాం పోత వస్తుంది కదా ఇంకా చిన్న దాంట్లోనే వేసుకున్నాను కొంచెం పెద్ద అయిన తర్వాత పెద్ద దాంట్లో మారుతాను కాయలు వస్తాయేమో అనుకొని చూస్తున్నాను నేను పోత వస్తుందండి పోత వస్తే నేను కాయలు నిలబడితే నేను సక్సెస్ అయినట్టే ఇది కిందనే మా ఇంటి దగ్గర జామ చెట్టు అంటు కట్టాను కదండి జామ మొక్కే ఇంకో చూడండి దీనికి కూడా మొగ్గలు వస్తున్నాయి ఇదిగో ఇది మొగ్గలు వచ్చిన తర్వాత ఇంకో రొచ్చి పెడతాను ఇంకో దీనికి కూడా ఇద్దామండి ఇది ద్రాక్ష పాజు ఇంకో చూడండి దీనికి కాయల కోసం నేను ఎదురు చూస్తున్నాను ఎప్పుడు వస్తాయి అందరు చూపెడుతున్నారా అందరు ఈడియాలే చూస్తున్నానండి ద్రాక్ష పళ్ళు మా చెట్టుకి ఎప్పుడు వస్తాయి అని చూస్తున్నాను ఈ కాండం అయితే పెరిగింది కానీ ఈ ఎప్పుడు కత్తుదా ఎప్పుడు కాయదా అని చూస్తున్నాను ఇప్పుడు సాయంత్రం అవుతుందండి ఇది వేసి కాయల కోసమే ఎదురు చూస్తున్నాను మొక్కలకి అంతే గొప్ప తవ్వేసి కంపోస్ట్ ఎలాగిచ్చాను చూశారు కదండి మీరు కూడా అలాగే మొక్కలు పెంచుకొని మన ఆర్గానిక్గా అంటే మనం డస్ట్ రాకుండా ఏది పురుగులయ్యి రాకుండా గొప్పలయ్యి తోకుంటే ఏరు బాగా ఏరు వ్యవస్థ బాగుంటుంది కుండీల్లో కదండి మనం న్యాచురల్గా పండించుకుంటున్నాం దాన్ని అది వేసిన తర్వాత ఇవాళ దాన్ని అప్పుడు కంపోస్ట్ వేసినానా కొంచెం ఒరిమి కంపోస్ట్ వేసానా దాని మీద మళ్ళీ 2-3 రోజుల తర్వాత బియ్యం కడిగి రైస్ బియ్యం కడిగి కొడుకు ఒక ధర స్టోర్ చేసి పెట్టుకొని ఒక బకెట్లోనో లేకపోతే ఒక కొండలైనో దెంట్లోనో 4-5 రోజులు బాగా పులుతుంది కదా అది కూడా వేస్తే బాగుంటుంది మీరు ఎప్పుడన్నా సరే వాటరింగ్ చేసిన తర్వాత మీరు అది వేయండి వాటరింగ్ చేయకుండా ముందు వేయొద్దు వాటరింగ్ ముందు చేసేసిన తర్వాత అప్పుడు ఇది కొంచెం ఎత్తుండండి లేదంటే మొత్తంగా వచ్చేద్దే మనం ఏదేసినని కంపోస్ట్ కాదు ఏ లిక్విడ్ వేసినా ముందు వాటరింగ్ చేసిన తర్వాతే మనం వేయాలా ఎత్తేనే మనం వేసిన దానికి ప్రయోజనం ఉంటుంది లేదంటే మొత్తంగా కిందికి కారిపోతాయండి నీళ్ళన్నీ అందుకనేసి ముందు వాటరింగ్ చేసిన తర్వాత ఒక గంట పావుగంట తర్వాత మనం తయారు చేసేది ఏదన్నా సరే ఏ లిక్విడ్ అన్నా సరే మనం వేసుకుంటే మొక్కలకి బాగా పర్మనెంట్ వద్దండి మనం ఇండిజన్ వేసుకుంటే ఒళ్ళంతా బాగా నరాల ద్వారా వెళ్తుంది కదా అది కూడా అలాగే ఏర్లు కన్నీ వెళ్తుంది ఎక్కువగా నీళ్ళతోటే వేసామనుకో ఎక్కువ నీటిలో కలిపి వేసామనుకో ఆ నీళ్ళతో పాటే కింది కారేస్తుంది అందుకనేసి మనం వాటరింగ్ ముందు చేసిన తర్వాత అప్పుడు కొంచెం వేయాల మన టాబ్లెట్ అంతే కదా వేసుకుంటున్నాం మనిషి ఎంత ఉండని అందుకే కొంచెమే మనం వేసేదన్నా ఎంతన్నా మొక్కల్లో ఉండాలి కింది కారిపోకుండా అని ముందు వాటరింగ్ చేసిన తర్వాతే మొక్కలకి ఏ లిక్విడ్ అయినా సరే ముందు వాటరింగ్ చేసిన తర్వాత మీరు వేయండి స్ప్రే చేసినా సరే ముందు పురుగులు కాయి ఉన్నప్పుడు నీళ్ళిచ్చి కడిగేసిన తర్వాత అప్పుడు మళ్ళీ రెండోసారి స్ప్రే చేయండి అలాగైతేనే లేదంటే అంత స్ప్రే చేస్తే మనం మొక్కలకి అంత కొట్టలేము కదా తక్కువగా బెస్ట్ కంట్రోల్ చేయాలంటే ముందు వాటర్ ఇచ్చి శుభ్రంగా అది కడిగేసి లేకపోతే చేతితో నలిపేసిన తర్వాత అప్పుడు మనం యాప నూనె కానీ లేదంటే అలోవేరా జెల్ కానీ అదే లిక్విడ్ కానీ
మనం కొట్టాలండి. కొడితే మనం బెస్ట్ కంట్రోల్ చేస్తాము. ఇవాళ మా తోటలోకి ఒక కొత్త గెస్ట్ వచ్చాడండి. ఆ అబ్బాయిది శకకాలం అంట, అగ్రికల్చర్ చదువుతున్నాడంట. ఏదో కాలేజ్ అన్నాడు, మర్చిపోన్నానండి నేను. సొట్టాలింటికి వచ్చాడంట, సొట్టాలింటికి వచ్చి మేడమకి వెళ్ళాడంట. మేడమే వెళ్ళి చూశాడంట. చూస్తేనేమో మా మొక్కలు కనిపించాయంట. ఎక్కడి నుంచో చూస్తే ఆ డైరెక్టర్కి వచ్చాడండి. మా ఇంట్లో అద్దెకుండా అబ్బాయి గారు అనుకున్నాను నేను. పైకి వచ్చాడు, ఆంటీ ఆంటీ అని పిలిస్తే నేను బయటకు వచ్చాను. ఆంటీ మీ మొక్కలు చూడొచ్చా, నేను అగ్రికల్చర్ చదువుతున్నాను ఆంటీ, మా మొక్కలు చూస్తాను ఆంటీ నేను అనేసి అన్నాడు. అయితే చూడుబాబు అని పైకి తీసుకొని వచ్చాను. ఎలా పోతుందండి, మీరు నేను చూడొచ్చా, నేను ఇది చదువుతున్నానండి అన్నాడు. అంతే పది చూడుబాబు అనేసి నేను వచ్చాను. వచ్చిన తర్వాత మా మొక్కలు చూసి పొంగిపోన్నాడు. ఇవ్వా ఆంటీ మీరు ఎంత చదువుకున్నారు అన్నాడు. నేను ఏం చదువుకోలేదు బాబు, మామూలుగా నేను మామూలు పండించుకున్నాను. అంతే మీరు ఎవరు తీస్తున్నారంటే ఈడియా అవన్నీ అడిగాడు. అడిగితే మా పిల్లలు తీస్తున్నారు అన్నాడు. మా మనవడితో మాట్లాడినాడు అబ్బాయి. మా మనవడిలాగా ఉన్నాడు ఆ పిల్లడు కూడా అని సబ్స్క్రైబ్ చేసుకొని ఆంటీ ఈడియా చూస్తాను అన్నాడు. ఏటేటి పండిస్తున్నారండి అనేసి అన్ని మొక్కలు అన్ని ఈడియా తీసుకున్నాడు. తీసుకొని ఆంటీ మీరు కంపోస్ట్ ఎలా తయారు చేస్తున్నారంటీ, వాళ్ళు కూడా తయారు చేస్తున్నారంట కంపోస్ట్ పట్టుకొని వస్తానని చెప్పాడు అబ్బాయి. మేము తయారు చేస్తున్నాం అంటే కంపోస్టు మా స్టూడెంట్స్ అందరమనే, మీకు కావాలంత ఇస్తామా అంటే అన్నాడు. అయితే తెచ్చి బాబు అన్న తెస్తానని చెప్పాడు. ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని వస్తాను అన్నాడు. కాలేజ్ ఫ్రెండ్స్ అందరినీ ఏదో ఆ ప్రాజెక్ట్ చేస్తున్నారంట, ఆ చదివిన చదువుకి ఈ మొక్కల కోసమే చదువుతున్నారంట వాళ్ళు. నేనైతే మరి నేను చదువుకోలేదు కదా, ఆ అబ్బాయి ఏడేటి చెప్పాడో నాకు జ్ఞాపకం వచ్చినాక చాలా చెప్పాడు, కానీ నాకు గుర్తొచ్చినాయి మీకు చెప్తున్నానండి. ఆ అబ్బాయి వచ్చాడు, ఫోటో తీసుకున్నాడు, నాతో కూడా ఫోటో దిగినాడు. ఆ ఫోటో కూడా మీకు వీడియోలో పెడతానండి, చూడండి. ఆ అబ్బాయి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు. ఆంటీ నాకు మాకు తెలపని మిమ్మల్ని అడుగుతాము అని నేను కూడా అన్నాను. నాకు తెలపని మీరు చెప్పండి బాబు, మీరు చదువుకున్నారు కదా దానికోసమే కదా మీరు చదువుతున్నారు. నాకు తెలపని చెప్తే నేను ఇంకా తెలుసుకొని నేను బాగా మొక్కలు పండించుకుంటాను అనేసి అన్నాను. అలాగే ఆంటీ అన్నాడు. ఫోన్ నెంబర్ అది ఇచ్చేసి ఇవన్నీ సెల్ఫీలు దిగేసి వెళ్ళాడు. నాతో కూడా చాలా ఫోటోలు దిగినాడు. మా ఫ్రెండ్స్ని తీసుకొని వస్తాను ఆంటీ అన్నాడండి. ఈవేళ వచ్చాడు అదిని చుట్టాల ఇంటికి వచ్చాడంట దీపావళికి. చూశాడంట మేడం నుంచి ఎక్కువ మొక్కలన్నీ నాకేమన్నా ఈ జాద్దామని చూడడానికి వచ్చాడంట. మరి చదువుకుంటూ పిల్లడు కదా, నేను కాదనలేదు. ఆ అబ్బాయి చదువుకుంటే అబ్బాయి అక్కడి నుంచి వచ్చాడు, శ్రీకాకుళం నుంచి వచ్చి చూశాడంటే నాకు ఆనందమే కదా. చూశాడండి నేను ఇదే చదువుతున్నాను ఆంటీ అన్నాడు. అది కాక మీరు ఎంత చదువుకున్నారండి, ఏడు చదువుకున్నారు అనేసి అడుగుతున్నాడు అన్నీ. నేనేం చదువుకోలేదు బాబు, చందకం తప్ప ఏమి రాదన్నాను నేను. అంతే నేను రైతు కుటుంబంలో పుట్టిందని నా మొక్కలంతా చాలా ఇష్టం. ఇష్టం కాబట్టి నేను ఇలా కొంచెం కొంచెం అని అన్నీ పెంచుకుంటున్నాను బాబు అనేసి అన్నాను. ఈ మొక్కలన్నీ చూశాడు, చూసి చాలా హ్యాపీ ఫీల్ అన్నాడు. నాకు కూడా అన్నీ చెప్పాడు అబ్బాయి. ఆంటీ ఇన్ని మొక్కలు చాలా ఇంత చిన్న స్థలంలో ఇన్ని మొక్కలు పెంచుతున్నారు ఆంటీ, అందరూ మొక్కలు పెంచుకుంటేనే కదా మంచిది, నేను కూడా అందరిని బాగా పెంచండి, అందరినీ పెంచితేనే మనకి న్యాచురల్ ఫుడ్కి అలవాటు పడతాం. అది కాక పిల్లలకి మెయిన్, పిల్లలకి ఏ మొక్కలు ఏటో ఏ ఇత్తనాలు ఏటో ఏ గింజలు ఏటో తెలియలేదు. ఇప్పుడు అప్పుడు అప్పుడు తరమేరు, ఇప్పుడు తరమేరు. ఇప్పుడు పిల్లలకి ఏ మొక్కలు అయ్యో ఏ పాజులు అయ్యో తెలియదు. మా పిల్లలకి నేర్పుదామని నేను మొత్తం మా పిల్లల్ని తీసుకొని వచ్చి ఈ పాజులు అయ్యి వాళ్ళతో హార్వెస్ట్ చేయించుతాను, వాళ్ళతోటి మొక్కల తోట పని కూడా చేయించుతాను. మా పిల్లలకి ఈడియోలో రాలేదండి, నేనే ఈడియో చేస్తాను. ఆ పిల్లలు అయితే ఈడియోకి రారు. అన్ని మొక్కలన్నీ ఏటేటి చేయాలన్నీ నేను చెప్తాను. పలాని మొక్క ఇది, పలాని మొక్క ఇది. మా పిల్లలు కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారండి, డిగ్రీ చదువుతున్నారు, ఇంటర్ చదువుతున్నారు, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, మూడో క్లాస్ కాడించి డిగ్రీ దాకా చదువుతున్నారండి మా మనలో. వాళ్ళకి ఒకరికొకరికి అలా పరిచయం చేస్తున్నాను నా మొక్కలు. చాలా హ్యాపీగా ఉందండి. మీకు ఇంకోటి చెప్పాలండి, ఇది చూడండి బల్ల. ఉన్న మార్కెట్ వెళ్ళాను నేను, కొన్న మార్కెట్కి వెళ్ళి ఈ మేని బల్ల కొనుక్కుందామని వెళ్ళాను. ఇలాంటి బల్ల ఉంటుందా ఉండదా చూద్దామని వెళ్ళాను. మేము ఫర్నిచర్ షాప్ తెలుసండి, నేను గేరే షాపులో ఏ షాపులో కొన్నా ఎప్పుడు వెళ్ళినా ఆ షాపులోనే కొంటాను. అన్నీ ఏ సామాన్లు కొన్నాని ఫర్నిచర్ సామాన్లు కొంటాను. అక్కడ మంచం, సోఫా అవన్నీ చాలా వస్తువులు కొన్నానండి. అక్కడ ఇలాంటి బల్లలు ఉన్నాయా లేదని చూశాను. ముందు వెళ్తాడైతే లేవు. నేను ఈడియో తీసేటప్పుడు నాకు ఇలాంటి వాటికి పనికొస్తుందనేసి నేను అడిగానండి, బాబు ఈ బల్ల కావాలా నాకు, ఇలా ఈడియో తీస్తున్నాను అనేసి అంతే. అవునా అక్క అన్నాడు అని చూశాడు. చూసి సబ్స్క్రైబ్ చేశాడండి. నేను ఎవరో అనుకుంటున్నాను అక్క, నువ్వు అనుకోలేదు చూస్తున్నాను కానీ అనేసి సబ్స్క్రైబ్ చేసి నా బల్ల నాది ఈ టేబుల్ ఈ టూబులు ఆడతానంటే నాకు చాలా ఆనందం అక్క, చాలా బాగుంది పట్టుకెళ్ళి అనేసి చెప్పాడు. అతను పడి రేటుకే నాకు ఇచ్చాడండి ఇది బల్ల. నాకు కూడా చాలా బాగుంది, బాగుందండి బల్ల. చూశారు కదా
అతనికి ఏ రేటు పడ్డదో నాకు ఆ రేటు ఇచ్చాడు. డబ్బులు అది నీ ఎక్స్ట్రా తీసుకోలేదండి, అతను పడి రేటుకే నాకు ఇచ్చాడు. బాగా ఉంది కదండి బల్ల, నాకైతే బాగా యూజ్ అవుతుంది. మా పిల్లలు చదువుకున్నా బాగుంటుంది, నాకు వీడియో తీసుకోవడానికి హార్వెస్ట్ చేసి నాకు ఇలా మాట్లాడినాడుకి బాగుంటుందండి. అందుకే మీకు ఈ బల్ల పరిచయం చేస్తున్నాను. ఇవాళ ఆ అబ్బాయి కట్ట తీసుకున్నాను. ఆ అబ్బాయి కూడా అక్క నా టేబుల్ ట్యూబ్లెస్ పెడతావా అన్నాడు. ఈ ఛానల్ కానీ చూసేలాంత అబ్బాయి కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడండి. చూసి ఫోర్ మార్కెట్లోనండి, మీరు ఎవరన్నా కొనుక్కున్నా దీని మీద పెద్ద ఇవన్నీ, దీని మీద చిన్న ఇవన్నీ, రౌండ్ది కూడా ఉందండి. నాకు రౌండ్ ఏదో చిన్నది కనపడ్డది, ఇలా రౌండ్ది ఉంది, అది కూడా బాగానే ఉంది. ఒకవేళ ఇది కానీ పిల్లలు చదువుకుందానంత అది కూడా తెచ్చేసుకుందాను. ఎప్పుడో నాడెళ్ళి నాకు అది కూడా నచ్చింది. పిల్లలు కానీ చదువుకుంటారు అనుకుంటే అన్నిటికి పనికొద్దండి. నలుగురు భోజనం చేయొచ్చు, మరి హార్వెస్ట్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది. అందుకనేసి వెళ్తే మళ్ళీ ఎప్పుడన్నా వెళ్తే మళ్ళీ ఇంకో బల్ల కూడా తెచ్చుకుంటాను. ఇది ఇంట్లో ఉండిపోద్ది, అది పై తెచ్చి పెట్టుకుంటాను. ఇది ఎందుకు తెచ్చుకున్నానంటే మడిచేసి ఓ పక్కన పెట్టుకున్నా బాగుంటుంది కదా అనేసి తెచ్చాను. ఇదిగో దీని మీద లేబుల్ కూడా తీయలేదండి ఇంకని. ఇదిగో లేబుల్ ఉంది ఇంకని. ఇగో ఈ వస్తువులన్నీ ఆ అబ్బాయి దగ్గర ఉన్నాయండి, ఇంకా లేబుల్ కూడా తీయలేదు. ఈ రౌండ్ది కూడా ఉంది. ఇదిగో రౌండ్ టేబుల్ అండి, ఇలాంటి టేబుల్ కూడా ఉంది, ఇలాంటి టేబుల్ ఉంది, ఇగో చిన్నదే ఉంది. చాలా ఉన్నాయండి మనకు అన్ని జాతీయ. ఒకవేళ మీకు ఒకవేళ హార్వెస్ట్ చేసుకోవడానికి కావాలన్నా సామ్రాట్ ఫర్నిచర్ అంటండి. ఇది నాకు తెలదు, నేను చదువుకోలేదు కదా, మీరు చదువుకొని చూడండి. నాకు నోరు తిరగలేదు చెప్పడానికి. మీరు చూడండి ఇది దీని మీద పేరు ఏది ఉందో, అది చూసిన తర్వాత మీకు ఈజీబుల్ అయితే మార్కెట్కి వెళ్ళి కొనుక్కోండి. మీరు చాలా బాగున్నాయండి. ఆ అబ్బాయి కాడ వస్తువులు కూడా చాలా బాగుంటాయి. నేను చాలా అవి కొన్నాను, మంచాలు టేబుళ్ళు డైనింగ్ టేబుల్ కొన్నాను, దివాన్ కట్ కొన్నాను, అన్నీ కొన్నానండి. మీకు ఈజీ అవుతుందని చెప్తున్నాను. మీరు కూడా వెళ్ళి కొంతనంతే తీసుకోండి. వర్షం వస్తే పర్లేదండి, వర్షం రాకపోతే మళ్ళీ దివాళీకి పొగది పడుతుంది కదండి మొక్కలకే. అందుకనేసి మళ్ళీ మొక్కలకి కూడా రేపు కానీ రేపు సాయంత్రం లేదా ఎల్లుండి కానీ మొక్కల మీద స్ప్రే చేయాలా. వర్షం వచ్చిందనుకో స్ప్రే చేయను, లేదంటే మళ్ళీ స్ప్రే చేయాలండి మొక్కలకే. దీపావళి పేలుస్తారు కదండి పొగ అంతాని, మనిషి పొగలాగా మొక్కలకి అన్నిటికి పట్టేస్తుంది. కొంచెం భయం వస్తుందండి, అంతా పోతా పుంజు మీద ఉన్నాయి కాయలు అన్నీ. వర్షం వచ్చిందనుకో పర్వాలేదు, వర్షం రాకపోతే మటుకి మళ్ళీ మొక్కలు అన్నిటికి స్ప్రే చేయాలండి. దాంట్లో ఏదో లిక్విడ్ కలిపేసి రేపు సాయంత్రం ఎప్పుడో వర్షం వచ్చిందనుకో స్ప్రే చేయనండి. వర్షం రాకపోతే వర్షం కంటే మనం చేసేది ఏమి లేదు కదా. ఆ దేవుడు వర్షం దేవుడు కరుణిస్తే వర్షం వచ్చిందనుకో నేను ఏది చేయాల్సిన లేదు. లేదంత మటుకి మనం అన్నీ స్ప్రే చేయాలి, ఏదో ఒకటి స్ప్రే చేయాలండి. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. మీకు వీడియో నచ్చేలా ఉంటే ఎక్కువగా లైక్లు ఇచ్చి కామెంట్లు పెట్టండి ఎలాగుందో. మీకు దీపావళి శుభాకాంక్షలు అండి. హ్యాపీగా దీపావళి చేసుకోండి, జాగ్రత్తగా చేసుకోండి, పిల్లలు జాగ్రత్తగా ఉంచండి. మీరు కాటన్ బట్టలు వేసుకొని దీపావళి ఇది కాకర పువ్వత్తులు కానీ బాంబులు కానీ పేలించండి. పిల్లల్ని జాగ్రత్తగా కాల్పించండి. మీరు పట్టుకొని చేతులు పట్టుకొని చిన్నపిల్లలకి అయితే వాళ్ళు కొంటిలో అది తోలగట్టుకుంటారో. మెయిన్ మనం కొంటిలో అది కాలు మీద చేతి మీద పడితే పర్లేదండి, ముగ్గు మీద తోలకుండా జాగ్రత్తగా దగ్గరుండి మీ పిల్లల్ని జాగ్రత్తగా చూడండి. దీపావళి శానిటైజర్ మట్టుకి మళ్ళీ చెప్తున్నానండి, ఫస్ట్ సారి చెప్పిన ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, శానిటైజర్ మట్టుకి మీరు రాసుకోవద్దు. రాసుకుంటే మట్టుకి దీపావళి వెలిగితే మట్టుకి మనకి కాలుతుందండి, చేయలు కాలుతాయి. మీరు ఎప్పుడు శానిటైజర్ రాసుకోకండి. శానిటైజర్ రాసుకున్నా మళ్ళీ కడిగేసుకొని మీరు దీపావళి వెలిగించండి. మీరు వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చేలా అంతే ఎక్కువగా లైక్లు ఇచ్చి అందరూ కామెంట్ పెట్టండి. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, ఎక్కువగా గంట సింబల్ కొట్టండి. మీకు మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో ఎవరి వరకే చూడండి. ఎక్కువగా యాంటీని బాగా ఎంకరేజ్ చేయండి. మీరు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. వెరీ వెరీ థ్యాంక్ యూ అండి అందరికైనా. నాకు నా వీడియో చూసినందుకు 30,000 ఎక్కువేనండి, 35,000 37,000 మంది చూశారు ఈ వీడియోలు. చాలా హ్యాపీగా ఉందండి. నాకు 500-460 మంది సబ్స్క్రైబర్లు అన్నారు. అంతమంది సబ్స్క్రైబర్లు అయినందుకు సబ్స్క్రైబ్ చేసినందుకు నాకు అందరికీ థ్యాంక్ యూ అండి. పేరుని చాలామంది కామెంట్లు పెడుతున్నారు. నాకు నేను ఏమన్నా తప్పు చెప్తే మీరు క్షమించండి. అలా కాదు అంటే ఇలాగని చెప్పండి. నాకు చిన్నవాళ్ళన్నా పెద్దవాళ్ళన్నా
నన్ను క్షమించి నన్ను మీలేని నన్ను గ్రూప్ నెంబర్గా నన్ను చేర్చుకుంటున్నారా చిన్నవాళ్ళన్నా పెద్దవాళ్ళన్నా నేను తెలుసుకొని మీలాగా నేను చేస్తాను నాకు తెలిసినంత నేను చేస్తున్నాను నేను చదువుకోలేదండి చదువుకోకుండానే నా సాధన అయితే చేస్తున్నాను ఇంకా చెయ్యాలనిపిస్తుంది నాకు నాకు తెలిసేలా అంతే ఇంకా నేర్చుకొని చేస్తానండి నా తెలపని వింటే ప్లీజ్ అండి నాకు నేర్పండి చెప్పండి ఎలా చేయాలంటే అలా చేయాలంటే అని నేనేమనుకోని ఇంకా ఆనందం పడతానండి నా కామెంట్లో చెప్పండి మీరు నాలాగా యూట్యూబ్ ఛానల్ ఎట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి ప్లీజ్ చెప్పండి ఎక్కువగా నాకు నేర్చుకుంటాను ఇంకా మీరు బాగా చదువుకున్న వాళ్ళు బుక్లు అవి రాసుకొని అన్నీ చేసుకుంటారండి నాకు నేర్పండి నేను నేర్చుకుంటాను నేర్చుకొని ఇంకా ఏం చేయాలో ఎలా పండించాలో అన్నీ చేసుకుంటాను నేను మట్టుకు ఇప్పుడైతే మాకు ఇంట్లోనే వారానికి మూడు సార్లు అన్నా మా తోటలు అయ్యే తింటున్నానండి తింటున్నాం మేమందరమని చాలా హ్యాపీగా ఉంది చాలా ఆనందంగా కూడా ఉంది మీరు కూడా అలాగే పండించుకోండి ఒకళ్ళ ఒక పావు కేజీ పండించుకున్నా అర కేజీ పండించుకున్నా మన ఇంట్లో పంట మనకి చాలా హ్యాపీ మనకు చాలా ఆనందం అండి మీరు కూడా అలాగే పండించుకుంటారని మీకు ఇవన్నీ చెప్తున్నాను పదే పదే చెప్తున్నానని మీరు చూద్దాం అనుకోకండి మళ్ళీ ఈడాకే మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ దీపావళి శుభాకాంక్షలు అండి జాగ్రత్తగా కాల్చండి నేను కూడా మా పిల్లలు తెచ్చితే నేను కాల్తానండి ఎలా దీపావళి కాల్చనండి నాకు భయం మళ్ళీ వచ్చి ఈడాకే మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్ అండి.